ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర్శనీ వీక్షంలో స్వాగతం మీ పేర్లు మొదలక్షణం ఎల్ ఎల్ లక్ష్మీ లక్ష్మీనారాయణ లక్ష్మణ్ ఇలాగ ఏదైనా ఉంటే లీల లైల ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే మీకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మీకు ఏ విధంగా ఉండిపోతుందని చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఒక ఆత్మీయులు మీరు దూరం చేసుకుంటారు మీ మనసా వాచక్రమణ మీ వెల్వేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తారు అది మీకు ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినప్పుడు కూడా కొన్ని సంఘటనల నుంచి కొంతమంది మనుషుల నుంచి కొన్ని సన్నివేశాల నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు నష్టం జరుగుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఒక సహాయం మీ లైఫ్లో మీకోసం ఎటువంటి రిస్క్ అనేది తీసుకునే వాళ్ళని మీరు కోల్పోతారు మీరు దూరం పెట్టుకుంటారు మీరు దూరం అయిపోతారు వాళ్ళకి అలా కాకుండా చూసుకోండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు దీంకొక కార్డు తీసి చూద్దాం ఇంకొక కార్డు మీకు అనవసరమైన ఇగోస్ అనవసరమైన ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మీ నాన్నగారు కావచ్చు మీ అమ్మగారు కావచ్చు మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు వాళ్ళు మేము డామినేట్ చేసి మిమ్మల్ని కొంచెం తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ అపిసోడ్స్ బాగాలేదు ఏదో రకమైన ప్రెషరు ఇబ్బంది మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇవన్నీ కాలం గడిచిపోయింది ప్రజెంట్ టెంపరెన్స్ మీకు ఏం చేయాలి తెలియట్లేదు ఎంత ప్రయత్నించినా కానీ ఏ పని ముందుకు సాగట్లేదు ఫ్యూచర్ ఎంప్రెస్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది మీకు ఎంత ప్రయత్నించినప్పుడు కూడా మీకు ఏ పని సాగట్లేదు మీరు ఎంత క్యాలిక్యులేటెడ్గా చేసినప్పుడు కూడా సక్సెస్ అనేది మీకు రావట్లేదు దైవ సహాయం మీకుంది అయినా కానీ మీరు సహనం కోల్పోకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సహనం కోల్పోకుండా తిరిగి మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఒక పక్షి పిల్ల తన చిన్న చిన్న రెక్కలతో ఎగిరే ప్రయత్నం ఎలా చేసి కింద పడిపోయి దెబ్బలు తిని అది వేరే జంతువుకి ఆహారం అయిపోవచ్చు లేదా మళ్ళీ చెట్టుపైకి ఎగరగలవచ్చు రిస్క్ తీసుకుంటూ ఉంటుంది మీరు అలా రిస్క్ తీసుకుంటారు మీరు మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఎంప్రెస్ మీకు శుక్రగ్రహం గురుగ్రహ ప్రభావం చాలా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో అందువల్ల మీరు భవిష్యత్తులో మీకు బంగారు బాటలు పడడం కోసం అవసరమైతే ఏ పనులు అయితే ఉంటాయో అవన్నీ మీరు చేస్తారు శనిగ్రహం యొక్క నెగిటివ్ ఎఫ్టీ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువ ఉంది అందువల్ల బద్ధకం మందత్వం విరక్తి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి గురుడు శుక్రుడు మీకు స్ట్రెంగ్త్ ఉండడం మూలంగా సపోర్ట్ ఉండడం మూలంగా మీరు ముందుకెళ్తారు ఈ శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోండి గురుగ్రహ ప్రభావాన్ని శుక్రగ్రహ ప్రభావాన్ని పెంచుకోండి పెంచుకుంటే మీకు సక్సెస్ వస్తుంది జాయిఫుల్ లైఫ్ మీకు ముందు ఉంటుంది మీరు ఆత్మీయులు దూరం చేసుకుంటారు మొట్టమొదటి కాంట్లో చెప్పాం అలా దూరం చేసుకుండా ఎవరికి ఎంత విలువలో మీరు ప్రయారిటీస్ గమనించుకుంటే మీ జీవితం బంగారుమయం అవుతుంది లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు మీకు పాస్ మీకు కుటుంబం నుంచి సంబంధించి ఏ రకంగా ఛాలెంజెస్ రాబోతున్నాయి మీకు సహాయం రహస్యమైన సహాయం అందుతుంది ఆ సహాయం మీరు తీసుకోండి సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీకు చెప్పాను కదా మీరు దూరం చేసుకుంటారు అని చెప్పి దూరం చేసుకోక్కర్లేదు వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా మీరు రహస్యంగా మీ సహాయం తీసుకోండి ఆ సహాయం మీకు చాలా ఉపయోగపడుతుంది ఆ సహాయం మూలంగా మీ ఫ్యామిలీ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ అన్నీ బాగుంటాయి మీ ప్రతీదీ మీరు అందరం ముందర ఓపెన్ డిస్కషన్ చేయకుండా మీ ఎవరితో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండిపోతుంది ఆఫ్ పెంటికిల్స్ బాగుంది ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ డెవలప్మెంట్స్ వస్తాయి ఉద్యోగులు ప్రత్యేక సమస్యలు ఉండవు శాలరీ హైక్స్ బాగుంటాయి కొత్త జాబ్ వస్తుంది మంచి ప్రాజెక్టులకు వెళ్తారు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగులు ఎటువంటి చిక్కులు సమ ఇబ్బందులు సమస్యలు మీకు లేవు వ్యాపారస్తులకు ఎలా ఉంది వ్యాపారస్తులు కూడా బాగుంది మెజీషియన్ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి కొత్త పనులు మొదలు పెడతారు మీ అసోసియేషన్ ఎలక్షన్లో వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు లీడర్గా మీరు గుర్తింపబడతారు ఒక ట్రెండ్ సెటర్గా ఉండాలి ఈ సమయంలో మీరు చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఆర్థికంగా మీరు ఏదో ఒక ప్రాపర్టీ ఏదో అమ్మాల్సి వస్తుంది లేదా ప్లేస్ చేంజ్ ఏదైనా ఉంటుంది కొంత నష్టం ఉంటుంది ఆ నష్టం కూడా ఒక నష్టాన్ని పోవడం కోసం ఇంకొక రకంగా నష్టపోతారు అది పెద్ద బాధపడక్కర్లేదు చేయండి మీరు ఏదో ప్రాపర్టీ కానీ వెహికల్ కానీ ఏదో అమ్మడం మార్చడం ఏదో చేస్తారు ఆర్థికంగా కొంత నష్టం కలుగుతుంది అకస్మాత్గా నిర్ణయం తీసుకుంటారు మీరు అది దానివల్ల కొంత లాస్ అయితే ఉంటుంది ది టవర్ మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి పెద్దగా లేవు మోకాళ్ళ నొప్పులు ఉంటే మీకు బ్యాక్ పెయిన్ ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా లేకపోతే మీరు స్లిప్ డిస్క్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అది మీకు మీ వయసు సుమారు నలభై ఐదు యాభై ఏళ్ళు దాటి ఉంటే కనుక మీకు స్లిప్ డిస్క్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలకు కూడా మీరు స్లిప్ డిస్క్ జరి జరిగే అవకాశం ఉంటుంది పద్నాలుగు పదిహేను లేదా నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రం బ్యాక్ బోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు సహాయం తీసుకోవాల్సి వస్తుంది సహాయం తీసుకోండి మీ మనసులో బాధల్ని ఫీలింగ్స్ని మీరు షేర్ చేసుకోండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు మీకు మీకు ఎక్కువ శాతం ఫైనాన్స్ 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 దీని మీద మీ మనసు అంతా తిరుగుతూ ఉంటుంది కొంత ఆర్థికమైన ఒత్తిడిలు ఇబ్బందులు ఉంటాయి సహాయం తీసుకోండి పెద్ద భయపడక్కర్లేదు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా ఆడవాళ్ళకి ముఖ్యమైన సూచన అంటూ ఏది లేదు స్తబ్దంగా ఉంటుంది అన్నీ ఉండి అల్లుండ్ అన్నట్టుగా అన్నీ చేయగలుగుతారు కానీ ఏది స్తబ్దంగా కాలం గడిచిపోతుంది మీకు పెద్ద ఎంకరేజింగ్గా లేదు ఇక్కడ మీకు మీకు ఆత్మీయులు దూరం చేసుకుంటారు అని చెప్పాను కదా ఇది ఆడవాళ్ళకి కనబడుతుంది కార్డు మీ ఆత్మీయులను ఎవరినో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసేవాడిని మీరు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ జనవరి నెల మొదటి వారం ఎలా ఉండబోతుంది మొదటి వారంలో టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను రెండు వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ చెప్తాను నాలుగో వారం ఎలా ఉంటుంది హెల్మెట్ ఇక్కడ మీరు ఎవరినో దూరం చేసుకుంటారు అనుకున్నాం కదా మీకు గతమంతా కూడా మానసికంగా గాయపడిన స్థితి అదే అనుకున్నాం కదా అదంతా మొదటి వారం కంటిన్యూ అవుతుంది మీరు కొంత రియలైజేషన్ వస్తుంది మీకు ఇంచు పది పదకొండు తారీఖుల తర్వాత మీకు అర్థం అవుతుంది మీరు తప్పు చేస్తుందనే విషయం మళ్ళీ మీరు కరెక్ట్ కరెక్ట్ డైరెక్షన్లోకి వస్తారు మీరు రెండో వారం మూడో వారం మళ్ళీ మీరు ఎవరితో డిస్కనెక్ట్ అయ్యారు వాళ్ళతో మీరు కలుస్తారు మీ ఉద్దేశాలు మీ బాధలు అన్నీ మీరు షేర్ చేసుకుంటారు మీ సహాయం దొరుకుతుంది నాలుగో వారు మీ మంచి మార్గదర్శనం దొరుకుతుంది మీకు అంత బాగుంటుంది మీకు ఎక్కువ భయపడక్కర్లేదు ముఖ్యంగా ఈ గురు సుకర గ్రహాల యొక్క ప్రభావం దాని బెనిఫిట్ మీరు తీసుకోండి తీసుకుంటే మీకు బాగుంటుంది శనిగ్రహ ప్రభావం తగ్గించుకోవడం కోసం మీరు హనుమాన్ చాలీసైతే పారాయణ చేసుకోండి పరిహారం ఏం చేయాలో చూద్దాం మనం హ్యాంగిడ్ మెన్ మీరు ధ్యానం చేయండి వీలైతే గురుచరిత్ర పారాయణ చేయండి గురుచరిత్ర పారాయణ చేయడం మూలంగా గురుగ్రహం యొక్క సపోర్ట్ ఇంకా పెరుగుతుంది మీకు శుక్రగ్రహం సపోర్ట్ కూడా పెరుగుతుంది మీకు దోషం దోషంగా తీవ్రత తగ్గుతుంది భస్మధారణ చేయండి రోజు కొంచెం విభూతి తీసుకుని ఓం శ్రీ శ్రీగురుదత్త జయగురుదత్త అనుకుని బొట్టు పెట్టుకోండి ఎలా పెట్టుకోవాలంటే ఈ మూడు వేలతో విభూతి తీసుకోండి తీసుకుని జతలే వేసుకోండి దాంట్లో నీళ్ళు పోయండి ఈ మధ్య వేలతో ఓం ద్రామ్ నమ ఓం ద్రామ్ నమ అని ఇలా రాయండి ఓం ద్రామ్ నమ అని రాసి ఆ విభూతిని మధ్యవేలతో తీసుకుని బొట్టు పెట్టుకోండి తర్వాత మిగతా మూడు వేలు తీసి బొట్టు పెట్టుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయవచ్చు కొంచెం పెట్టుకోండి చాలు ఆ విభూతి నేల మీద రాలకుండా చూసుకోండి చేస్తే మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది గురుగ్రహం సపోర్ట్ దొరుకుతుంది మీకు అన్ని రకాలు కూడా మీరు ముందుకు వెళ్తారు మీకు ఇబ్బందులు లేకుండా అయితే ఆత్మీయులను దూరం చేసుకోకండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఆత్మీయుల్ని మీ వెల్ మీరు దూరం చేసుకుంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు మీరు ఎవరు బ్లాక్మెయిల్స్కి ఎవరు బెదిరిమ లొంగద్దు మీరు సహాయం మీరు తీసుకోండి మీకు బాగుంటుంది శుభం భూయాత్